మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మరొక ముఖ్య అంశం గురించి తెలియజేయడానికి వచ్చాను. అయితే ఆ అంశం మరేమి కాదు, కుజదోషం. అయితే జాతకం విషయంలో కుజదోషం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. దాని గురించి మీకు సరైన అవగాహన ఉంటే ఆటోమేటిక్గా మీకు మీ పిల్లలకి, అంటే మీ అబ్బాయి లేక అమ్మాయికి వచ్చే మంచి మంచి సంబంధాలు తప్పిపోవడం జరగదు. నేను చాలామంది విషయంలో చూస్తుంటాను, చాలామంది ఏంటి ఇదిగోండి మా అమ్మాయికి కుజదోషం ఉంది, ఆ అబ్బాయికి లేదు, కాబట్టి వాళ్ళ మిగతా విషయం అన్ని విషయాలు బాగుంది, చదువు బాగుంది, అబ్బాయి చదువు బాగుంది, మిగతా కుటుంబం బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ కుజదోషం లేకపోవడం, మా అమ్మాయి కుజదోషం ఉండడం వల్ల ఆ సంబంధం రైట్ చేసుకోలేకపోయామని చెప్తుంటారు. ఇలాగా మెయిన్ ఈ కుజదోషం అనేది దానిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా చాలా మంచి సంబంధాలు తప్పిపోతూ ఉంటాయి. కాబట్టి ఈసారి నేను కుజదోషం గురించి మీకు అవగాహన కల్పించాలని ఈ వీడియో చేస్తున్నాను. అయితే అసలు కుజదోషము అనే పేరు ఎందుకు వచ్చింది? కుజుడి వల్ల. అయితే కుజుడు అనే గ్రహం జాతకంలో అతని స్వభావం ఏంటి, అతను ఏం చేస్తాడు అని మనం తెలుసుకోవాలి. కుజుడు సాధారణంగా కోప గ్రహము, మరియు భార్యాభర్త మత సంబంధాలకి కారకుడు కుజుడు. అది మంచి సంబంధమా, అంటే భార్యభర్తలు మంచిగా ఉంటారా చెడుగా ఉంటారా, ఏ కారణమైనా కుజుడే కారణం. అలాగే అన్నదమ్ముల మధ్య సంబంధాలకి కూడా కుజుడే కారణం. నెక్స్ట్ భూ సంబంధమైన విషయాలు కూడా, మన భూమి మీద మంచి భూమి సంపాదిస్తామా లేదా అనేది కూడా కుజుడే కారణం. అలాగే ఈ భార్యాభర్తలు, అన్నదమ్ములు, నెక్స్ట్ ఆస్తి కాకుండా అప్పులు పాలవడానికి కూడా కుజుడే కారణం. కాబట్టి మన జాతకం కుజుడు చాలా ముఖ్యమైనటువంటి గ్రహం. అందులోని వివాహానికి సంబంధించిన విషయంలో మన జీవితం, వివాహ జీవితం ఎలాగుంటుంది అనేది ఈ కుజుని వల్ల మ్యాక్సిమం నిర్ణయించబడుతుంది. అయితే ఈ కుజుని ప్రభావము మన పూర్వకాలంలో ఏం చేస్తారంటే, ఈ కుజదోషం గురించి మీ జాతకం విషయాలు ఎలాగుంటుందో చెప్పాలంటే, వాళ్ళు ఈ ముఖ్యమైన భావాలు, ఒకటవ భావము, రెండవ భావము, నాలుగవ భావము, 7, 8, 12 ఈ భావాలపై ఆధారపడి కుజదోషం గురించి ఉందా లేదా, దానివల్ల వివాహం చేసుకోవచ్చా వద్దా అనే విషయము మన సిద్ధాంతం వివరించేవారు. కానీ పూర్వకాలానికి ఈ కాలానికి అదే భావాల యొక్క ప్రభావం చాలా మారిపోయింది. దాని మీద అవగాహన లేక చాలామంది మంచి మంచి సంబంధాలని తప్పించుకుంటున్నారు, వదిలేసుకుంటున్నారు. అందుకు ఈసారి ఎలాగైనా మీకు ఈ భావాల మీద, ఈ కుజదోషం మీద సరైన అవగాహన కల్పించి మీ పిల్లలకు వచ్చే మంచి మంచి సంబంధాలు అనవసరంగా పోకుండా చూసుకోవడానికి ఈ విషయాలు వివరిస్తున్నారు. అయితే ఉదాహరణకి కుజుడు ఈ ఏ భావాలు, ఒకటో భావము, రెండవ భావము, నాలుగవ భావము, 7, 8, 12 భావాలపై ప్రభావం ముఖ్యంగా ఎక్కువగా చూపెడతాడు. దానివల్ల మన వివాహ జీవితం ఎలా ఉంటుందో మనం నిర్ణయించుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటవుతుందంటే, ఇప్పుడు మీ జాతకం చక్రం తీసుకుందాం. ఇది నా జాతక చక్రం. ఇక్కడ 4వ స్థానంలో కుజుడున్నాడు. 1, 2, 3, 4 లగ్నం నుంచి 4వ స్థానంలో కుజుడున్నాడు. అయితే కుజుడు వల్ల ఏటవాలి, ఆస్తి నష్టం కానీ, గృహ నష్టం కానీ, లేకపోతే దీంతో పాటు గృహము కానీ ఆస్తి కానీ పరులు పాలవడం, ఆస్తి నష్టము, గృహ నష్టము, పరులు పాలవడం, ఇందులో ఏదో ఒకటి జరగాలి కదండి. అయితే దాన్ని వివరించే ముందర అసలు వివాహమునకు సంబంధించి కుజదోషము ఏమిటి, ఎంతవరకు మంచో చెడో ముందర మనం తెలుసుకోవాలి. అయితే దానికి కారణం ఏంటంటే, అసలు కుజుడు 1వ స్థానంలో ఉంటే, 1వ భావంలో కానీ కుజుడు కానీ ఉంటే ఆ జాతకుడు లేక జాతకురాలు మొండితనం కలిగి ఉంటుంది. మొదటి పాయింట్ ఏంటంటే మొండితనము కలిగి ఉంటుంది, అంటే స్టబర్నెస్,
అంటే వాళ్ళు ఏది అనుకుంటారో అదే చేస్తారు, ఇతరులు చెప్పింది వినరు. అయితే దానికి వివాహానికి మనం ముడిపెట్టడం ఏంటి, వివాహానికి సంబంధించి అంటే పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, కుటుంబ పెద్ద మొత్తం అజమాయిషి వహించేవాడు. అయితే అటువంటి సమయంలో కంపల్సరీ కుటుంబంలో ఉన్న మిగతా అందరూ కూడా కంపల్సరిగా ఆ యజమానిని కుటుంబ పెద్దని గౌరవించాలి, అతను ఏం చెప్పినా వినాలి, వినయంగా పాటించాలి. అందువల్ల ఇటువంటి స్వభావం ఉన్నవాళ్ళు, ఒక అమ్మాయి సపోజ్ ఆ కుటుంబంలో కొత్త కోడలు ప్రవేశిస్తుంది, ఆ అమ్మాయికి ఈ ముండితనం ఇలాంటివి ఉంటే ఆటకు కుటుంబంలో విభేదాలు వస్తాయి, కాబట్టి ఆ అమ్మాయి మనకి మా దీనికి సరిపోదు అని నిర్ణయించేవారు ఆ కాలంలో. కానీ ఈ కాలంలో అది వర్తించదు. లగ్నంలో కుజుడు ఉంటే స్టబర్నెస్ ఉన్నంత మాత్రాన అది చెడువాడు కాదు. ఆ మొండితనం అనేది మంచికి ఉండొచ్చు, చెడుకు ఉండొచ్చు. మంచికి ఉండే మొండితనము స్టబర్నెస్ ఏం తప్పు కాదు. కాబట్టి ఈ కాలంలో ఇది మైనస్గా అంటే నెగిటివ్గా తీసుకోవడానికి అవకాశం లేదు. పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి కంపల్సరీ అందరూ కలిసిమెలిసి ఉండాలి కాబట్టి ఆ ఇండివిజువాలిటీ ఉండేది కాదు. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కంపల్సరీ కుటుంబం పెద్దని కుటుంబాన్ని ఫాలో అవ్వాల్సిందే. కాబట్టి అప్పుడు ఇది చాలా ముఖ్యమైన విషయంగా తీసుకునేవారు. కానీ ఇప్పుడు అది ఇంప్లిమెంట్ అవ్వదు. రెండవది, ఒకవేళ ద్వితీయ భావం రెండవ స్థానంలో కుజుడుంటే, అయితే రెండవ స్థానంలో కుజుడుంటే రెండవ స్థానం యాక్చువల్గా కుటుంబ స్థానము. కుటుంబం ఇది చాలా ఇంపార్టెంట్, పూర్వకాలంలో ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. కుజుడు రెండవ స్థానం ఉంటే దాని అర్థం జనరల్గా ఏంటంటే కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తాడు. అన్నదమ్ముల కుటుంబాలు కానీ తల్లిదండ్రులను కానీ, పూర్వకాలం ఉమ్మడి కుటుంబమే ముఖ్యంగా తీసుకునేవారు, అందరూ కలిసి ఉండాలి కంపల్సరీ. కానీ ఈ కాలంలో అది చెల్లుతుందా, అసలు మనం కలిసి ఉండాలన్నా ఉద్యోగ రీత్యో ఇంకో వ్యాపార రీతి ఇంకో రీత్యో కంపల్సరీ మన ఫ్యామిలీకి మనం ఇంకో ఊర్లోనో ఇంకో సిటీలోనో సెటిల్ అవ్వాల్సిందే. అంతేగాని ఇంత ముందర కలిసి ఉంటాము అంటే అవ్వదు. ఎందుకంటే ఉమ్మడి కుటుంబంలో సపోజు ఆ రోజు లంచ్ డిన్నర్కు ఒకే కర్రీ వండుతారు. ఇప్పుడు అందరికీ అదే కర్రీ నచ్చాలని ఇది లేదు. పూర్వకాలంలో అప్పుడు ఏ కాలం ఏది వంటలు ఏది పడితే అదే తినేవారు. కానీ నవే డేస్ ఎవరి అభిరుచులు వారివి, ఎవరి టేస్టులు వారివి, అసలు ఒక సింగిల్ కుటుంబంలో ఉన్న వాళ్ళకే భార్య ఒకటి తింటే భర్త ఒకటి తింటాడు, పిల్లలు ఇంకొకటి తింటారు, ఎవరు నచ్చింది వాళ్ళు తింటారు. అలాంటిది ఉమ్మడి కుటుంబంలో ఆ కాలంలో ఇవన్నీ కంపల్సరీ పాటించవలసి వచ్చేది. కానీ నవ్వేటి ఉమ్మడి కుటుంబాలే లేవు, రేడ్ ఎక్కడో అక్కడ. కాబట్టి ఆ కాలంలో ఉమ్మడి కుటుంబం ఇంపార్టెంట్ కాబట్టి ద్వితీయంలో కుజుడుంటే వాళ్ళ వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయేమో భయంతో ఆ సంబంధం చేసుకునేవారు కాదు. కాబట్టి అది నవ్వేటేస్ వర్తించదు. నెక్స్ట్ నాలుగవది, ఇప్పుడు ఈ పాయింట్ పడతాం. ఈ నాలుగో స్థానంలో కూర్చుంటే ఆస్తి నష్టము గృహ నష్టము జరుగుతుంది అనేవారు. అయితే ఆస్తి నష్టము గృహ నష్టము మరొకటి పాయింట్ ఇక్కడ రాయలేదు. కానీ ఏంటంటే ఆ గృహము కానీ ఆస్తి కానీ ఇతరుల పాలవడము అనేది నాలుగో భావంలో కూర్చున్నప్పుడు జరుగుతుంది. మరి అది పూర్వకంలో మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు, ఆ పూర్వకం గవర్నమెంట్ ఉద్యోగం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అలాగే ఒక అమ్మాయిని ఒక కుటుంబాన్ని పంపించాలంటే ఆ ఊరికి ఆస్తి పాస్తులు ఉన్నాయనుకోండి, రేపు నా అబ్బాయి వ్యసనం పడడం లేదా ఉద్యోగం పోయినా కూడా అతనికి ఆస్తి ఉంది కాబట్టి మా అమ్మాయికి సేఫ్ సైడ్ ఉంటుంది అని భావించి కంపల్సరీ ఆస్తి పాస్తులు కూడా చూసేవారు. అయితే అప్పుడు నాలుగో స్థానంలో కూర్చున్నప్పుడు ఆస్తి నష్టం జరుగుతుంది, గృహ నష్టం జరుగుతుంది అంటే సాధారణంగా పిల్లలు ఇచ్చేవారు కాదు. ఎందుకంటే కానీ అది ఎక్కడ పొరపాటు అంటే అదే కుజుడు నాలుగో స్థానంలో ఉన్న నష్టమే కలిగించడం కాదు, లాభం కూడా కలిగిస్తాడు. ఎలాగంటే ఇప్పుడు మీకు గృహం ఉంది, ఆ గృహము మీరు ఫస్ట్లో మీ తల్లిదండ్రులు ఇచ్చినప్పుడు ఒక 5 లక్షలు ఉండేది పూర్వకాలంలో, ఇప్పుడు అది 40-50 లక్షలు అయింది ప్రజెంట్ పరిస్థితులు బట్టి. మరి గృహ నష్టాన్ని మీరు అందిస్తారనుకోండి, ఇల్లు మీకు నష్టమా నార్మా అంటే అప్పుడు 5 లక్షలు ఉండేది, ఇప్పుడు నా 30-40 లక్షలు ఉంది. అమ్మడం వల్ల నష్టమే లేదు, లాభమే. దాని గురించి మన అబ్బాయిని అమ్మాయిని సంబంధం చేయకూడదు అనుకోవడం చాలా కరెక్ట్ కాదు. ఉదాహరణకి నా విషయంలో తీసుకుందాం. ఇప్పుడు నాకు నాలుగో స్థానంలో కుజుడున్నాడు, దాని ప్రకారం మరి నాకు నష్టం జరగాలి కదా, ఆస్తి నష్టము లాభ నష్టము. అంటే ఇక్కడ ఏదైంది, యాక్చువల్గా ఇప్పుడు ఈ ఏదైతే విడుదల చేస్తున్నాయి ఈ ఇల్లు యాక్చువల్గా
మరి నా పేర్లు ఉండాలి కదండి, మా తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి కాదు నా పేరు ఉండాలి. కానీ అదేంటైంది, అనుకోని పరిస్థితుల ఏదో ఒక రకంగా నేను ఇప్పుడు నా భార్యకి రాసిన ఈ ఇంటిని. అయితే అంటే భార్య అయినా సపోజ్ పరుడు అనుకుందాం, అంటే పరుడికి నా ఆస్తి వెళ్ళిపోయింది, నా గృహం అనేది వెళ్ళిపోయింది, అది నష్టం లాభమా? నా భార్యకి కదా ఇచ్చాను కాబట్టి నాకేం నష్టం లేదు. కాబట్టి నాలుగో స్థానం వల్ల ఆస్తి నష్టము గృహ నష్టము అనే భావంతో పెళ్లి చేయకపోవడం అనేది తప్పు, సంబంధం చూడకపోవడం అనేది. కాబట్టి ఈ ఒకటి రెండు నాలుగు భావాలలో కుజుడున్నప్పుడు అది కుజుదోషము అయినప్పటికీ కూడా దానివల్ల వివాహ జీవితానికి ఎటువంటి నష్టము లేదు, ఏమీ లేదు. కాబట్టి పొరపాటు ఎవరైనా ఈ మూడు భావాలు మెయిన్ లో కుజుదోషం ఉన్నప్పుడు కుజుదోషంగా తీసుకోకండి, దాని గురించి పట్టించుకోకండి. ఇంకా ఫైనల్గా ఏడో భావంలో ఏడు ఎనిమిది ఈ రెండు భావాలు మాత్రం కుజుడు ఉంటే అది మాత్రము లెక్కలోకి తీసుకోవాలి. మీరు ఏడు ఎనిమిది భావాల్లో కుజుడు ఉంటే ఆటోమేటిక్గా దానివల్ల భార్య భర్తల మీద గొడవలు రావచ్చు, లేకపోతే భార్య లేక భర్త చనిపోవచ్చు, నెక్స్ట్ అతను అల్పాయుషుడు అవ్వచ్చు. ఇన్ని కారణాలు ఉంటాయి. కాబట్టి ఏడు ఎనిమిది భావాలని కుజదోషంగా పరిగణించి దానివల్ల మంచి చెడులను లెక్కెట్టి అప్పుడు చూడడం బెస్ట్. అయితే యాక్చువల్గా మనం ఏం చేస్తారు, ఏడు ఎనిమిది భావాలకు సంబంధించి మనసు పండితులు చెప్పేది ఏంటంటే, ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరిలో కూడా ఈక్వల్గా అదే సేమ్ దోషం ఉంటే ఆ దోషం క్యాన్సిల్ అయ్యి ఆటోమేటిక్గా మ్యారేజ్ చేయవచ్చు అంటారు. అయితే అది కరెక్టే. అయితే దాని ప్రకారం మీరు అది మాత్రం ముఖ్యంగా చూసుకోవాలి. దాని ప్రకారము సంబంధం చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఫైనల్గా పన్నెండవ భావం, పన్నెండు భావంలో కానీ కుజుడుంటే జాతకరాలకి ఆ దోషం ఉంటే అవతల వాడు అంటే వధువుకి ఉంటే దోషం వరుడు హఠాత్తుగా చనిపోవడం కానీ లేక వారిద్దరికీ సంసారంలో చాలా బాధలు పడడం కానీ జరుగుతుంది. ఇవన్నీ జాతక ఒక సిద్ధాంతం ద్వారా ఇద్దరు భార్య భర్తల తాలకే ఇద్దరు జాతకాలు చూసుకొని ఈ కుజుదోషం సంబంధించిన వివరణ సరిగా తీసుకుని అప్పుడు సంబంధాలు చూడడం అనేది మ్యాచ్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇలాంటి పరిస్థితులు ఒకవేళ ఇలాంటి కుజుదోషాలు కానీ ఉంటే దాన్ని ఎలా పరిహారం చేసుకోవాలి, ఒకవేళ ఈవెన్ కుజుదోషం ఉన్నవాళ్ళు కుజుదోషం లేని వాళ్ళని కూడా చేసుకోవచ్చు, అది ఎలాగో మనం తెలుసుకోవాలి. ఒకవేళ మీకు వచ్చే సంబంధం మంచి సంబంధం, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బాగుంది, కుటుంబం బాగుంది, అమ్మాయి లేక అబ్బాయి చాలా బాగున్నారు, వాళ్ళ చదువు బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ ఈ కుజుదోషం అనేది దీనివల్ల అటువంటి సంబంధం మీకు వదులుకోవడం ఇష్టం లేకపోవచ్చు, అయినప్పటికీ మీకు అటువంటి ఇబ్బంది వచ్చినా ఏ విధంగా పరిహారం చేసి ఏ విధంగా అటువంటి వాళ్ళు చేసుకున్నా కూడా వాళ్ళ దాంపత్య జీవితంలో ఏ నష్టము లేకుండా హ్యాపీగా ఎలా గడపవచ్చో నేను మీకు తరువాత వీడియోలో వివరిస్తాను.